యాగ భోజనంబు నిన్నైన వంటకంబు దియాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు దియాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు ఏంట్రా ఏం చూస్తున్నావ్ ఎప్పుడు చూసే నక్షత్రాలే కదా కొత్త నక్షత్రం పొద్దుట్ నుంచి చూస్తున్నాను మర్చిపోరా బాబు అమ్మాయిని మామూలు అమ్మాయ మర్చిపోవడానికి అతిలోక సుందరిరా నువ్వు పెద్ద జగదేక వీరుడివి ఇంత పెద్ద తిరునాళ్ళ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మర్చిపోరా అటు చూడు హై హై నాయక అని పిలిస్తే ఆ కటోట్కచ్చుడు వచ్చే అమ్మాయి నా పక్కన టిడింగ్ అని కూర్చోబెడతాడు హలో హలో ఇది ఫ్రీ షో కాదు టికెట్ 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 హలో హలో మిమ్మల్ని అయ్యో అమ్మ వెళ్ళిపోతుందండి సాయం చేద్దామని ఎందుకు వాళ్ళని వెనక పడుతున్నారు కదా ఎవ్వరూ పట్టలేదు వెళ్ళి పని చూసుకో అయ్యో మళ్ళీ పోతుందే ఏ అమ్మాయి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు పద అక్కడే ఉన్నారు సరిగా చూసి చెప్పు సరిగానే చూస్తున్నా అక్కడే ఉన్నారు ఇంగ్లీష్ నువ్వెవరో నాకు తెలిసిపోయింది బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి లోకం చూడడానికి పారిపోయి వచ్చావు మీ నాన్న రౌడీల్ని పంపించాడు కదా అంతా చూసినట్టే చెప్పావు నువ్వు వెళ్ళాల్సింది రాజమండ్రికే కదా కాకినాడ రాజమండ్రి కాకినాడ పక్క పక్కనే కానీ వీళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తావు బస్ స్టేషన్ లో ఉంటారు రైల్వే స్టేషన్ లో ఉంటారు నిన్ను ఎక్కడ వదలరు మరెలా భయపడకు ఇప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి నిన్ను తీసుకెళ్లాలంటే అటు చూడు టింగ్ ఆ లక్ష్మీ నరసింహ స్వామి కాపాడాలి లేకపోతే నేను కాపాడాలి ఆయన పూజలో బిజీ అందుకే ఎంత డబ్బు కావాలి అక్కడే నాకు కాలుతుంది అన్ని డబ్బు కోసం చేస్తారా వస్తా పిలిచారా కంగారు పడకు నేనున్నా నువ్వు అను ఎవరికి తెలియని రోడ్లు నిన్ను జాగ్రత్తగా కాకినాడ తీసుకెళ్తా మంచి నిర్ణయం నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటే రేటి అడుగు తమకు ఏ చచ్చా అండి రాదు ఏంటిట అయితే మేము మొత్తం జీవితం వేస్తాట అదేమిటి రా పెద్ద దిక్కుమాల లాజిక్ నువ్వును ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు చిల్లిపడి మునిగిపోవచ్చు మొత్తం గాలిపోవచ్చు కొట్టిపోవచ్చు